కరోనా విజృంభణతో నగరంలోని ప్రజల సంచారం కూడా తగ్గిందని చెప్పవచ్చు. ప్రధాన కూడళ్లలో జన సంచారం చాలా వరకు తగ్గిపోయిందని చెప్పవచ్చు. రోడ్లన్నీ కూడా ఎక్కడ చూడు నిర్మానుష్యంగా కల్పిస్తున్న సందర్భం కనిపిస్తోంది. ప్రధానంగా ఏదైతే పర్యాటకులను ఆకర్షించే ఎన్టీఆర్ ఘాట్ ఉందో, నెక్లెస్ రోడ్డు ఉందో, ఇవన్నీ కూడా నిర్మానుష్యంగా మారిన సందర్భాలు కనిపిస్తున్నాయి. కరోనా స్వీయ నియంత్రణ, ప్రభుత్వ ఆంక్షలు, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల మార్గదర్శకాలు ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని ప్రజలు స్వచ్ఛందంగా ఇళ్లలోనే ఉన్న సందర్భం కనిపిస్తుంది. ఎవరు కూడా బయటికి రావడానికి అంత సుముఖత మాత్రం కనిపించట్లేదు. మనం నిత్యం చూస్తున్నాం, ప్రతిరోజు మనం ఇదే రోడ్లో బయటకు వస్తాం. కొన్ని వందల వేల సంఖ్యలో రావాల్సిన వాహనాలు ఇప్పుడు వేళ్ల మీద లెక్క పెట్టే సంఖ్యలోనే బయటకు వస్తున్నాయంటే ప్రజలందరూ కూడా స్వచ్ఛందంగా స్వీయ నియంత్రణ పాటిస్తున్న సందర్భం కనిపిస్తోంది. మనం ప్రస్తుతానికి ఎన్టీఆర్ ఘాట్లో ఉన్నాము. ఇక్కడ లుంబిని పార్క్ ఉంటుంది, అట్లాగే ఎన్టీఆర్ ఘాట్ ఉంటుంది, ఐమాక్స్ థియేటర్ ఉంటుంది. పెద్ద ఎత్తున పర్యాటకులను ఆకర్షించేందుకు కూడా ఇది కేంద్ర బిందువుగా ఉంటుంది. హైదరాబాద్ మహానగరంలో ఎప్పుడు చూడు వివిధ రాష్ట్రాల నుంచి అనేక మంది పర్యాటకులు ఇక్కడ ఎన్టీఆర్ ఘాట్కి గాను లుంబిని పార్క్కో లేదా ఇంకా హుస్సేన్ సాగర్లోని బోటింగ్కో వస్తూ ఉండడం సర్వసాధారణంగా చోటు చేసుకునే పరిస్థితి. కానీ ఇప్పుడు అందుకు విరుద్ధంగానే ఇక్కడ పరిస్థితులు నెలకొన్నట్టు తెలుస్తోంది. ఏ ఒక్క పర్యాటకులు పూర్తిగా రావడం మానేసిన సందర్భం కనిపిస్తోంది. ఇక నగరానికి సంబంధించిన ఎప్పుడైనా బయటకు వద్దాం అనుకున్న వాళ్ళు కూడా, సాయంత్రం పూట షికారుకు వద్దాం అనుకున్న జంటలు కూడా పూర్తిగా తగ్గిపోయిన పరిస్థితి కనిపిస్తోంది. ఎందుకంటే పూర్తి స్థాయిలో ఆంక్షలు లేకపోయినప్పటికీ ప్రభుత్వం పని ఉంటేనే బయటికి రావాలి, లేకపోతే ఇళ్లలోనే ఉండండి, స్వీయ నియంత్రణ పాటించండి, కరోనాకు దూరంగా ఉండండి అని ఏదైతే చెప్పుకొస్తుందో అందుకు తగ్గట్టుగానే ప్రజలందరూ కూడా స్వీయ నియంత్రణ పాటిస్తున్న సందర్భాలు కళ్ళ ముందు కనిపిస్తున్నాయి. ప్రధానంగా ట్యాంక్ బండ్, హుస్సేన్ సాగర్ చుట్టూ, అట్లాగే నెక్లెస్ రోడ్, ఇట్లాగే ఎన్టీఆర్ ఘాట్, ఈ రోడ్లలో తెలుగు తల్లి ఫ్లైఓవర్, ఈ ప్రాంతాల్లో జనసంచారం ఎక్కువగా ఉంటుంది. సాయంత్రం పూట బయటకు వచ్చే వాళ్ళు కూడా చాలా ఎక్కువగా ఉంటారు. ఇక్కడ చిరు వ్యాపారులకు కూడా ఎక్కువగానే ఉంటారు. కానీ ఇవన్నీ కూడా ఇప్పుడు ఏ ఒక్క వ్యాపారులు, చిరు వ్యాపారులు కూడా కనిపించడం లేదు. జనాలు ఇక్కడికి వచ్చిన దాఖలాలు కూడా వేళ్ల మీద లెక్కబెట్టే పరిస్థితులు చోటు చేసుకున్నాయంటే కరోనా రెండవ దశ ఎంత ప్రమాదకరంగా పరిణమించిందో అర్థమవుతుంది. ఇక మూడో దశ కూడా వస్తుంది, మరింత జాగ్రత్తగా ఉండండి, యంగ్స్టర్స్ మీద దీని ప్రభావం ఎక్కువగా చూపుతుంది అని ఏదైతే ప్రమాద ఘంటికలు వస్తున్నాయో మరింత జాగ్రత్తగా ఉండే పరిస్థితి నెలకొన్నాయి. ఈ నేపథ్యంలోనే ప్రజలందరూ ముందస్తు జాగ్రత్తగా ఎక్కడికక్కడ కట్టుదిట్టమైన భద్రతలో ఉన్నట్టు కూడా తెలుస్తోంది, తగినన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నట్టు కూడా తెలుస్తోంది. ఏదైతే వర్క్ ఫ్రమ్ హోమ్ కాని వాళ్ళు, పోలీసులు, అట్లాగే జర్నలిస్టులు, మీడియా మిత్రులు వీళ్ళు మాత్రమే బయట తిరుగుతున్నట్లుగా, వీళ్ళతో పాటు జిహెచ్ఎంసికి సంబంధించిన సిబ్బంది కొన్ని డిపార్ట్మెంట్స్ మాత్రమే ఇట్లా బయట తిరుగుతున్న సందర్భం కనిపిస్తుంది. మొత్తానికి చూసుకుంటే రద్దీగా ఉండాల్సిన రహదారులు కూడా కరోనా రెండవ దశ కారణంగా, అంతేకాకుండా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల మార్గదర్శకాల కారణంగా స్వీయ నియంత్రణ పాటిస్తున్నట్లు కూడా తెలుస్తుంది. అందులో భాగంగానే రహదారులన్నీ కూడా నిర్మానుష్యంగా మారిన సందర్భాలు కూడా మనం చూస్తున్నాం. ఇది ప్రధానంగా ఏదైతే తెలుగు తల్లి ఫ్లైఓవర్, నెక్లెస్ రోడ్, అట్లాగే ఎన్టీఆర్ ఘాట్, ట్యాంక్ బండ్ రోడ్లోని పరిస్థితి. కెమెరా పర్సన్ పవన్తో హరికృష్ణ, వన్ ఇండియా తెలుగు, హైదరాబాద్.